వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చేసిన ఒక ట్వీట్ ఒక కుంభకోణం బయటికి రావడానికి కారణమైంది. ఈ ట్వీట్లో ఆయన చేసినటువంటి పాయింట్ ఏంటంటే, కవ్వకుంట గ్రామం పెదవేగి మండలం దెందులూరు నియోజకవర్గంలో దారుణం జరుగుతుంది. ఇక్కడ గరికపాటి లక్ష్మి అనే పేద కుటుంబానికి చెందిన మహిళ తన వికలాంగ భర్త మరియు బుద్ధిమాంద్యానికి గురైన బిడ్డతో దాదాపు 20 ఏళ్ళుగా చిన్న దుకాణాన్ని నడుపుతూ స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అయితే గతంలో గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన నాకు ఆమె హారతితో స్వాగతం పలికిందని కక్షగట్టి ఈరోజు ఆమె దుకాణాన్ని తొలగిస్తున్నారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రజలు మీ పార్టీలకు అధికారం అప్పగించారు. కానీ దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా చర్యలు అనేకం జరుగుతున్నాయి. మీ పాలనలో లక్ష్మితో పాటుగా ఇలా వివక్ష గురవుతున్న పేదలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ మెన్షన్ చేసుకొచ్చారు. దీంతో చింతమనేని కదా అక్కడ ఉంది, వెంటనే అసలు ఆ లెక్క తీశారు. తీస్తే ఆ అమ్మాయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక కుంటకి సంబంధించినటువంటి ప్రదేశాన్ని కబ్జా చేశారు అన్నటువంటి విషయం తెలిసి ఇప్పుడు ఆ కబ్జాకి సంబంధించి ఆ ఊరోళ్ళకు వదిలిపెట్టారు. ఊరోళ్ళందరూ అది ఖాళీ చేయాల్సిందే అన్నారు. తద్వారా ఒక కాన్సెప్ట్ అయితే, అసలు వాళ్ళ ఆయన వికలాంగుడు కాదు, కానీ వికలాంగుడి పేరుతో ఇంతకాలం పాటు పెన్షన్ తీసుకున్నాడు అన్నటువంటిది బయటపడింది. ఇప్పుడు దాంతో ఆ పెన్షన్ని నిలిపివేయడంతో ఇప్పుడు ఆ కుటుంబం వెళ్ళి చింతమనేని దగ్గరికి వెళ్ళి మాకు వైసీపీకి సంబంధం లేదంటూ రివర్స్లో వెళ్ళడం అన్నటువంటిది తాజా సమాచారం.